రిజర్వేషన్లను పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వివరించింది. ఇందిరాగాంధీ నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా పూర్తిగా రాజ్యాంగానికి భిన్నంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ప్రధానమంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని చెప్పిన దాఖలాలు లేవు. అంబేద్కర్ గారు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే అంబేద్కర్ గారిని అవమానపరిచే రాజీనామా చేసి బయటకు వచ్చి పేద ప్రజలను పోటీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా దేశ రాజధాని ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా పెట్టలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామ్నాథ్ కోవింద్ గారు కానీ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగానికి భిన్నంగా సుప్రీంకోర్టు వ్యతిరేకించినప్పటికీ కూడా మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయాలని చేస్తామని చెప్పి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన పార్లమెంట్కు పోయిన వెంటనే నేను ప్రధానమంత్రి అయినంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించింది భారతీయ జనతా పార్టీ.